పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ గురుమూర్తి అన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధి సూలూరుపేట నియోజకవర్గం తడమండలం భీమునివారిపాలెం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మడచెట్లు నాటే కార్యక్రమానికి ఆయన హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, మిషన్ లైఫ్ వల్ల తీర ప్రాంతం కోతకు గురవ్వకుండా ఉండేందుకు సముద్రానికి అనుసంధానంగా ఉండే ఏరులు, వాగులకు ఇరువైపులా కూడా చెట్లు పెంపకం జరుగుతుందని చెప్పారు. తద్వారా మత్స్య సంపద కూడా వృద్ధి చెంది మత్స్యకారులకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. మడ అడవులను అభివృద్ధిపరచడం పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా కాపాడవచ్చని తెలిపారు. గూడూరు నియోజకవర్గం రాయిదరువు వద్ద పులికాటి సరస్సు ముఖద్వారం వద్ద 128 కోట్ల నిధులతో పూడికతీత పనులు మొదలవుతున్నాయన్నారు. మత్స్యకారులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా రోజువారీ జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ అనుకూల అలవాట్లు, వాటి ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపించడానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.